మోడీ గారు ఇందాకనే అన్న కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నట్టు చేస్తుంది. ఒక ఆయన రిజర్వేషన్ తో తిట్టుండి ఇంకో ఆయన మతంతో తిట్టున్నాడు. సో దట్ నేను తిట్టా, నువ్వు నన్ను తిట్టు, జనమంతా మన దిక్కు చూడాలి. నడిమిట్లా బీఆర్ఎస్ దిక్కు జనం ఇలా బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తున్నది, దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఒక టాక్టిక్స్. నేను అడుగుతా ఉన్న స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అన్నాడు. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ను మొత్తం డబ్బులని ఢిల్లీకి పంపుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అవినీతి ప్రభుత్వము. ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పెద్ద ఎత్తున డబ్బులు ముడుపులు తీసుకుంటున్నారు. తీసుకున్న ముడుపులను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపుతున్నారని దేశ ప్రధానమంత్రి గారే స్వయంగా ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. నిజంగా ముడుపులే నిజమైతే, ఆర్ఆర్ ట్యాక్సే నిజమైతే, మరి ఈడీ ఇన్కమ్ ట్యాక్సులు ఐటీలు ఎందుకు రావడం లేదు? వాళ్ళు ఇప్పటికి మరి ఎందుకు పట్టుకోవడం లేదు? అంటే మీ మధ్య ఏదో చీకటి ఒప్పందం ఉందని ఇలా ప్రజలు భావించాల్సి వస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ అంటే మేము ఆయనలాగా స్థాయి దిగదలుచుకోలేదు, కానీ ప్రజలకు అర్థం కావడం కోసం ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను చౌరస్తాలో మాట్లాడుతూ అంటాడు, హరీష్ రావు క్యాంప్ ఆఫీసులే కూర్చున్నాడు, ఈయనే కూర్చొని ఇంటున్నాడట అంటాడు. ఆ సమయానికి లైవ్ టెలికాస్ట్ లో ఉన్న నేను, మీరందరూ ఎగ్జాక్ట్లీ ఈయన మైక్ పట్టుకునే సమయానికి అది అనుకోకుండా నాది కూడా అక్కడ స్పీచ్ స్టార్ట్ అయింది. నేను నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం దౌలతాబాద్ చౌరస్తాలో, ఇక్కడ నీ చౌరస్తాలో ఎంత జనం ఉన్నారో అంతకంటే ఎక్కువ జనంతో పబ్లిక్ మీటింగ్ లో బహిరంగ సభలో నేను మాట్లాడుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత చీప్ టాక్టిక్స్, ఇంత చిల్లర అబద్దాలు అవసరమా? నీకు ఇంటెలిజెన్స్ లేదా? నీకు నేను ఎక్కడున్నానో నెట్వర్క్ తెలియదా? నేను క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాను, చిల్లర మాటలు మాట్లాడేందుకు? ఆ సమయానికి నేను మెదక్ జిల్లా నర్సాపూర్ లో దౌలతాబాద్ లో బహిరంగ సభలో నేను ప్రసంగిస్తా ఉన్నా. నేను అంటే ఆయన ఎంత చిల్లరగా అబద్దాలు ఆడతాడో ఇవాళ చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల్లో నిజం అంత ఉంటుంది. కేవలం అబద్దాల పురాదుల మీద గ్లోబల్స్ ప్రచారంతో ఆయన శాసనసభ ఎన్నికల్లో గట్టెక్కాడు. అబద్దాలు ఒక్కసారి నమ్ముతారు ప్రజలు, ప్రతిసారి అబద్దాలతో ప్రజల్ని మోసం చేయలేవు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది.